అందరికీ నమస్కారం అండి. నా పేరు దోరా అండి. నేను మేనేజర్ సీనియర్ జనరల్ సెక్రటరీ అండి. అలాగే 20,000 మంది కార్మికుల ఫెడరేషన్లో కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. ఇది ఇలా నేను 15 సంవత్సరాల నుంచి ప్రతి మా యూనియన్లో కానీ ఫెడరేషన్లో కానీ లీడర్షిప్ చేస్తూనే ఉన్నాను. అలాగే మనకి నేను 2008లో ఫస్ట్ ఎన్ఈసీ మెంబర్గా నేను ఫెడరేషన్లోకి వచ్చానండి. మా యూనియన్లో గెలిచి సెక్రటరీగా గెలిచి ఫెడరేషన్కి వెళ్ళి ఎన్ఈసీ మెంబర్గా చేశాను. ఆ రోజు ఫెడరేషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్, విపరీతమైన సమస్యలతో ఉండేదండి. ఎందుకంటే అప్పుడే మనం మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చి మన ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటున్న సమయంలో మెడ్రాసు కొన్ని యూనియన్లు, డ్యాన్సర్స్ యూనియన్ కానీ ఫైటర్స్ యూనియన్ కానీ వచ్చి వాళ్ళే పనిచేసుకొని మన హక్కులన్నీ కూడా వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయే సమయంలో మనం ఐపెక్ బాంబే వారితో గట్టిగా పోరాడి మనం మన హక్కులు మనం తెచ్చుకున్నాం. డ్యాన్సర్స్ హక్కులు కానీ ఫైటర్స్ హక్కులు కానీ మనం తీసుకున్నాము. అలాగే మనం 25 సంవత్సరాల నుంచి మన ఫెడరేషన్లో అద్దె భవనంలో ఉంటూ మనం చేశామండి. అలాగే మన ఫెడరేషన్ కూడా ఒక 5 సంవత్సరాల క్రితం సొంత భవనం కూడా నిర్మించుకోవడం జరిగింది. మన ఫెడరేషన్ ఆర్థిక స్తోమత కొద్దిగా తక్కువగా ఉన్న సమయంలో కూడా మనం చాలా ఫండ్స్ అన్నీ గ్యాదర్ చేసి అంతా ముందుకెళ్ళ జరిగిందండి. అలాగే మా యూనియన్లో కూడా చాలా పథకాలు పెట్టామండి. మనం ఎల్ఐసి పథకం కానీ సభ్యుల కోసం ఎప్పుడు కూడా మేము పోరాటంలో చేస్తూనే ఉంటాము. సభ్యులు బాగుండాలని కోరుకుంటూనే ఉంటాము. సభ్యులకి ఏం జరగాలి అనే దాని మీదే మేము ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటాము. మా యూనియన్లో కూడా చాలా పథకాలు సభ్యులకు అమలు చేశామండి. కూతురు పెళ్లికి, సభ్యుని యొక్క కూతురు పెళ్లికి కొంత ఫండ్ ఇస్తాము, కొడుకు పెళ్లికి కొంత ఫండ్ ఇస్తాము, మెంబరు ఎల్ఐసి పాలసీ చేస్తామండి, మెడికల్ పాలసీ చేస్తాము, ఏదైనా అర్జెంట్ అవసరమైతే లోన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. ఇలా రకరకాల పథకాలతోటి మేము ముందుకెళ్తున్నామండి. నేను 2008 నుంచి కూడా చిత్రపూర్ కాలనీ డెవలప్మెంట్ కోసం పాటుపడుతూనే ఉన్నానండి. చిత్రపూర్ కాలనీలో 2010లో పోటీ చేశాను, 2015లో కూడా పోటీ చేశానండి. అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజుల్లో. అయినా సరే ఓడిపోయానని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నిరాశతో కానీ ఏం లేదండి. ఎప్పుడు కూడా చిత్రపూర్ కాలనీ డెవలప్మెంట్ కావాలి, చిత్రపూర్ కాలనీ ముందుకెళ్ళాలి, అందరికీ సొంత ఇల్లు కళ అనేది నెరవేరాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ వారితోటే నేను ఎప్పుడు కూడా పనిచేశానండి. ఎప్పుడు కూడా చిత్రపూర్ కాలనీ డెవలప్మెంట్ కోసం నేను పాటుపడుతున్నాను. అలాగే ఈరోజు కూడా చిత్రపూర్ కాలనీ డెవలప్మెంట్ కోసమే నేను ఒక భాగస్వామిని కావాలని చెప్పేసి ఉద్దేశంతో ఈసారి కూడా పోటీ చేయడం జరిగిందండి. డెఫినెట్గా ఈసారి భగవంతుడి వల్ల గెలిచే ఛాన్సెస్ ఉన్నాయండి. గెలుస్తాను కూడాను. గెలిచిన తర్వాత కూడా చిత్రపూర్ కాలనీ ఇల్లులు కొద్ది స్లో పథకంలో వెళ్తున్నాయండి. అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత త్వరగా మా సభ్యులకి ఇల్లులు ఇవ్వాలని దృక్పథంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నానండి. ఇలాగే ఇది 10 డిసెంబర్ తర్వాత ఎలక్షన్లో నేను నెగ్గుతాను. 100% చిత్రపూర్ కాలనీ సొసైటీకి ఇల్లులు ఫినిష్ చేసే కార్యక్రమంలోనే నేను ఎక్కువ కృషి చేస్తానండి. అలాగే మా కార్మికులకు చాలామందికి ఇల్లులు కూడా లేవు. అది కూడా మనం కేసీఆర్ గారు గవర్నమెంట్ వారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఎకరాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారండి. అది కూడా దాదాపు టైం చూసి ఒక 1 ఇయర్లో కూడా ఉన్న వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానండి. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతి యూనియన్కి ఎంతో కొంత ఒక 100 కానీ 200 కానీ మినిమం ఇది దీంట్లోనే కూడా కోటాలో మనం ఇవ్వాలనే దృఢ సంకల్పాలతో ఉన్నామండి. ఇంకా ఇక్కడ కింద కూడా ఒక 3.5 ఎకరాల్లో కూడా ఫ్లాట్స్ చేస్తున్నాము. ఇది కూడా ఇళ్ళు లేని వాళ్ళకి ప్రతి యూనియన్కి ఇన్ని అని చెప్పి 24 యూనియన్లకి కూడా సమభాగంలో పంచుతామని చెప్పేసి మా సభ్యులందరికి కూడా నేను హామీ ఇస్తున్నానండి. అలాగే చిత్రపూర్ కాలనీ సభ్యులందరికి కూడా అంతా మంచి చేస్తానని చెప్పేసి వారికి ఎప్పుడు కూడా వాడికి తోడుగా ఉంటానని చెప్పేసి నేను అందరికీ ప్రామిస్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.